Christmas.
మనకు దారి చూపి నడిపించింది. గగనాన ఒక తార వెలిసింది, జ్ఞానులకు దారి చూపి నడిపించింది.
యేసుక్రీస్తు ప్రశస్త నామములో దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలిసినట్లుగా ఆగ్రాలో తాజ్మహల్ ఉంది. దానిని షాజహాన్ గారు తన భార్యకు ముంతాజ్ బేగం గారికి బహుమానంగా ఇచ్చారు. నిజంగా ఈరోజు అది ప్రపంచవింతల్లో ఒకటైపోయింది. అది ప్రేమకు నిదర్శనంగా ప్రపంచం చూస్తూ ఉంది. ప్రపంచంలో ఒక భర్త ఒక భార్యకి ఇచ్చినటువంటి గిఫ్టే ప్రపంచవింతల్లో ఒకటైపోతే ఈ ప్రపంచాన్నంతటిని ప్రేమించి దేవుడు కూడా ఒక బహుమానాన్ని పంపించారు. అదే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి మాటను కేవలం నోటి మాటలకే పరిమితం చేయలేదు, కానీ అది ప్రత్యక్ష పరిచాడు. ధనవంతుడైనటువంటి దేవుడు, మహిమాస్వరూపైనటువంటి దేవుడు కన్యక గర్భమున జన్మించి ఒక పశువుల పాకలో పవళించి ఈరోజు ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి రక్షకునిగా ఎందుకున్నాడు అని అంటే, దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్నాడు. చాలామంది అంటారు, మా భర్త నన్ను సరిగా ప్రేమించట్లేదు, నా భార్య నన్ను సరిగా ప్రేమించట్లేదు, లేకపోతే నా పిల్లలు నన్ను సరిగా ప్రేమించట్లేదండి అని చాలాసార్లు వాపోతూ ఉంటారు. కానీ అలాంటి మాటలు చెప్పే వాళ్ళకి ఈరోజు ఒక అద్భుతమైన శుభవార్త నేను మీకు చెప్తున్నాను. అదేంటంటే, ఈ లోక ప్రేమలన్నీ ఒకరోజు కనుమరుగైపోతాయండి. ఈ లోక ప్రేమలన్నీ ఒకరోజు కరిగిపోతాయి, చెదిరిపోతాయి. కానీ ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉండేది, అది ఎన్నటికీ చెరగదండి. ఆ ప్రేమకు రుజువుగానే ఈ క్రిస్మస్ మన మధ్యలోనికి వచ్చింది. క్రిస్మస్ అంటే అందరూ జరుపుకునేటువంటి ఒక పండుగ మాత్రమే కాదు. ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పినా, ఈరోజు మీరు ఏ దేశం వెళ్ళండి, ప్రపంచంలో ఉన్న 300కు పైగా దేశాలు ఉన్నాయి, ఏ దేశం వెళ్ళండి, ప్రతి దేశంలో యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినం జరపబడతా ఉంది. ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో, ప్రతి ఇంటిలో, ప్రతి వీధిలో ఈ క్రిస్మస్ సంబరం కనబడుతుందంటే కారణం ఏంటో తెలుసా? ఆయన కేవలం ఒక దేశానికి చెందిన దేవుడు కాదు, ఆయన ప్రపంచానికి రక్షకుడు, ప్రపంచాన్ని ప్రేమించిన వాడు. ఒకవేళ ప్రపంచాన్ని ప్రేమించేవారు ఎవరు లేరన్న బాధ నీలో ఉంటే ఈరోజు ఒక అద్భుతమైన శుభవార్తని గుండెల్లో పెట్టుకో. ఆయనను ప్రేమిస్తున్నాడు. నిజంగా ఈ ప్రేమ తల్లి కంటే, తండ్రి కంటే, తోబుట్టువుల కంటే మిన్నైనటువంటి ప్రేమ, ప్రియులారా. అందుకే దేవుడు ప్రేమాస్వరూపుడై ఉన్నాడు. ప్రేమతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను రక్షించడానికి, నిన్ను భయంకరమైన శాపను విడుదల చేయడానికి, నీకు ఒక విలువను ఇవ్వడానికి, నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వడానికి, నీ జీవితంలో ఒక విలువను సంతరింప చేయటానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, నీ జీవితాన్ని ఆయన హెచ్చించే దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు, నిన్ను ఆదరించేటువంటి దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు అన్నాడు. ప్రియులారా, ఇటీవల మరి కొన్ని సంవత్సరాల క్రితం నేపాల్ దేశంలో భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు ఆ శిథిలాల క్రింద వారన్ని తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఇంకెవరైనా కొర ప్రాణంతో మిగిలారా? రక్షిద్దామని వెళ్తా ఉంటే రెస్క్యూ టీం వారికి ఒక చిన్న పిల్లవాడి స్వరం వినబడింది. ఆ భయంకరమైన శిథిలాల మధ్యలో చంటిబిడ్డ స్వరం వినేబడకసరికి అందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చేసి త్వరగా ఆ శిథిలాలు తొలగిస్తూ ఉన్నప్పుడు ఆ చంటిపిల్లడు స్వరం ఎక్కడ వినబడుతుందని చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక సంగతి అదేంటో తెలుసా? ఒక తల్లి చనిపోయింది. ఆ తల్లి శవములో ఆ తల్లి తన రెండు చేతులు ఇలా కౌగిలిలో తన బిడ్డను ఒదిగి పట్టుకొని ఆ తల్లి చనిపోయింది. ఆ భయంకరమైన రాళ్ల దెబ్బలు, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క రక్తపు మడుగులో ఆ తల్లి కుప్పకూలిపోయి ఉంది. కానీ తన బిడ్డను మాత్రం కౌగిల్లో పెట్టుకొని రక్షించుకుంది. ఆ తల్లి మరి చేసిన పని ఏంటో తెలుసా? నేను చనిపోయినా పర్వాలేదు, నేను బాధపడినా పర్వాలేదు, నేను దెబ్బలు తిన్నా పర్వాలేదు, నా కన్న బిడ్డ మాత్రం సేఫ్గా ఉండాలి అనేది ఆమె ఆలోచన. అది నెరవేర్చింది. నిజంగా అది పేపర్లో, యూట్యూబ్లో కూడా వచ్చింది. ప్రియులారా, ఇది తల్లి ప్రేమ అని ప్రపంచమంతా కూడా ఆమెను కొనియాడారు. ఈరోజు ఆమె బిడ్డ కొరకే తన ప్రాణం ఇచ్చింది. కానీ ఏ సుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఏదో మనం ఉయ్యాల్లో పెట్టి ఊపుతామనో, మనం ఆయనకి ఏదో గ్రీటింగ్ కార్డులు ఇస్తామనో, క్రిస్మస్ సందడిలో మనం ఏదో కొత్త బట్టలు ధరించుకొని ఆయన ఏదో ఆనందింపచేస్తామని కాదు. ప్రియులారా, మనలందరినీ ఆయన సిలువ అనేటువంటి ఆ సూత్రము ద్వారా మనల్ని రక్షించి తన ప్రేమను వెల్లడి చేయడానికి యేసుప్రభువే మన స్థానాన్ని తీసుకోకపోతే ఈరోజు ఆ నరకంకి నువ్వు వెళ్ళాలి, ఆ సిలువ నువ్వెక్కాలి. ఎందుకంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షకు అర్హులు. అయితే ఆ తప్పు యొక్క శిక్ష నువ్వు పొందకూడదని, కేవలం నువ్వు పొందకూడదని ఆయన ఈ లోకానికి వచ్చాడు. సిలువ మరణాన్ని ఆయన మన కొరకు అనుభవించాడు. ప్రియులారా, ఆయనను కొట్టినా, తన్నినా, సిలువేసిన, మేకులతో చిద్దకు కొట్టిన, మేకులతో గుర్చిన, బల్లెపు పొట్టు పొడిచిన, ఆయన మీద కొరడా దెబ్బలు వేసిన, నిందలు వేసిన, ఆయన మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఈ రోజుల్లో ప్రేమ అనే దానికి అర్థమే మారిపోయింది. ప్రియులారా, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎక్కడైనా తేడా వస్తే ఆ యాసిడ్తో దాడులు చేసేస్తున్నారు. ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఎక్కడైనా తేడా దొరికితే ఆ వ్యక్తిని మరి భయంకరమైనటువంటి ఆ యొక్క కత్తిపోటులకు గురి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమకు అర్థమే మారిపోయింది. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ,
మా పిల్లల ప్రేమలో చాలా తేడాలు వచ్చేసినాయి ప్రియులారా, కానీ యేసయ్య ప్రేమలో తేడా లేదు. అది అన్కండిషనల్ లవ్, అది అవధులు లేని ప్రేమ. యేసయ్య ప్రేమ బదులాశించే ప్రేమ కాదు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకో. మీరు అనొచ్చు, నన్ను అందరూ త్రోసివేసేసారండి, నన్ను అందరూ పక్కన పెట్టారండి, నా మీద అందరూ చెడ్డ ముద్ర వేశారండి, నా జీవితం ఎందుకు, నేను బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే అనే బాధలో నువ్వేమైనా ఉన్నావా? ఈరోజు నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నీ జీవితాన్ని ఆయన హెచ్చించే దేవుడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆయన దగ్గరకు నువ్వు వస్తే నిన్ను ఆయన హక్కున చేర్చుకొని, నిన్ను క్షమించి, నిన్ను ఆదరించి, నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలోకి నిన్ను ఆయన తీసుకొస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా మందిని ఆయన వేసారిపోయిన బ్రతుకులు, చితికిపోయిన బ్రతుకులు, ఎందుకో పనికిరాని బ్రతుకులతో ఉన్న వారి జీవితాల్ని చిగురింప చేశాడు, వాళ్ళని ఉన్నత శిఖరాలకి చేర్చాడు, వాళ్ళ జీవితంలో అద్భుతమైన కృపను దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు ఎవరైనా సరే నిన్ను ప్రేమించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఒక తల్లి తన బిడ్డను కాపాడుకుంటే ఆయన మనకి తల్లి కంటే తండ్రి కంటే మిక్కుటమైన ప్రేమను కనపరుస్తున్నాడు. నిన్ను విడిపించి నీ రోగం నుండి నిన్ను స్వస్థపరుస్తాడు, నీ బాధల నుండి నీకు పరిష్కారం ఇస్తాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యల నుంచి విడిపించి నిన్ను ఆదరిస్తాడు. నిజంగా ఈ క్రిస్మస్ మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని, నిజమైన విడుదలని ఖచ్చితంగా ఇవ్వగలదు. కనుక మీరు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనందరి కొరకు దిగి వచ్చిన ఈ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మీరు రాగలిగితే ఆయన మీ జీవితంలో నూతనమైన మార్పును, నూతనమైన ఆనందాన్ని, నూతనమైన తృప్తిని మీకు ఇచ్చి ఆనందంతో సంతోషంతో నింపగలడు. మరి రానున్న సంవత్సరములలో, నూతన సంవత్సరంలో కూడా మీ చేయి ఆయన పట్టుకొని అన్ని విషయాల్లో మీకు విజయం ఇస్తూ తోడుగా ఉంటూ మిమ్మల్ని నడిపించగలడు. అలా గనక మీరు కోరుకోగలిగితే ఇక్కడే ఇప్పుడే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వంటి ప్రేమమూర్తి ప్రపంచంలో ఎవరున్నారయ్యా? ప్రేమిస్తున్నానని చెప్పావు, ఆ ప్రేమకు రుజువును చూపించావు, సిలువను మా ముందు పెట్టావు ప్రభువా. మా కొరకు మరణించడానికే దిగి వచ్చావు. ఒక గొర్రె మరణించి తన బొచ్చును లేకపోతే తన మాంసాన్ని ప్రపంచ మానవాళికి మరి అప్పగించడానికి ఎలా పుడుతుందో, నువ్వు కూడా లోక పాపములు మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లగా లోకానికి వచ్చి మా కొరకు బలియాగమై ఆ పాపములను విడిపించి మమ్మల్ని ప్రేమించి నీతో ఉండే భాగ్యం, రేపొద్దుట నిత్య రాజ్యంలో ఆనందించే భాగ్యం మీరు మాకు ఇవ్వడానికి సంకల్పించిన క్రిస్మస్ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఆయా రకాల అనుమానాలతో నిన్ను అవమానపరుస్తూ పక్కకు వెళ్ళిపోతున్న వారితో నువ్వు మాట్లాడి ఈ క్రిస్మస్ వారి జీవితంలో ప్రేమ పండుగగా, రక్షణ పండుగగా చేసి నీ దగ్గరికి వచ్చి నిత్య జీవాన్ని పొందుకునే కృప దయచే. నువ్వు రోగముల నుండి స్వస్థతనివ్వగలిగిన దేవుడవు, సమస్యల నుండి పరిష్కారాన్ని ఇవ్వగలిగిన దేవుడవు, స్థితిగతులను మార్చగలిగిన దేవుడవు, అందరూ వెలివేసినా కూడా నువ్వు వారి జీవితాల్లో వెలుగులు పుట్టింపగలిగిన దేవుడు గనుక ఈరోజు ఈ వర్తమానం విన్న నీ బిడ్డల జీవితంలో నూతనమైన వెలుగును పుట్టించి ఆశీర్వాదాన్ని కలిగించి దీవెనతో నింపి మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. Christmas, happy Christmas, Merry Christmas, happy Christmas.
ಪರಿಶುದ್ಧುಡಿಲಲು ಸರ್ವಲೋಕಮಾ ಶುಭವಾರ್ತವೇನುಮಾ ಪ್ರಭು ಯೇಸುಡು
Christmas.